Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, అదేవిధంగా మిగిలిన ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, ఆయన పరిపాలన తీరు అవ్వచ్చు, ఆయన ప్రభుత్వ నిర్ణయాలు అవ్వచ్చు, అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు విద్యా వైద్యం. అందులో ప్రధానమైనటువంటి విద్యకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన జగనన్న వసతి దీవెన అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విద్యల నగరం విజయనగరంలో ప్రారంభించడానికి విచ్చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విజయనగరం జిల్లా ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సందర్భంగా నెల్సన్ మండేలా గారు చెప్పినటువంటి ఒక మాట మనం గుర్తు తెచ్చుకుంటే, ప్రపంచాన్ని జయించగల ఒకే ఒక ఆయుధం విద్య అని చెప్పి ఆయన చెప్పడం మనం చూసాం. ఈరోజు ప్రతి పేద విద్యార్థి కూడా తన చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే వరకు ఎన్నో కలలు కంటాడు, కానీ ఉన్నత స్థాయికి వెళ్ళేలోపు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటాడు. ఆ అవరోధాలన్నీ కూడా ఒక్కసారి మనం గమనించి చూస్తే, మొదటిగా ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా సరైన పుస్తకాలు, సరైన బట్టలు, తల్లిదండ్రులు అవసరాలు, సరైన అవసరాలు అందించకపోవడం, అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచి పౌష్టికాహారం లేకపోవడం, అదేవిధంగా అన్నీ బాగుండి స్కూల్కి వెళ్తే సరైన సౌకర్యాలు లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేనటువంటి స్కూలు, ఆ తర్వాత కాలేజీ డేస్కి వెళ్తే తల్లిదండ్రులు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి, పోనీ అది అధిగమించి ఇంకా ముందుకు వెళ్తే డిగ్రీ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజీ ఫీజులు తల్లిదండ్రులు కట్టిన హాస్టల్ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి, అది అధిగమించి డిగ్రీ అయిన తర్వాత, డిగ్రీ పట్టా పట్టుకున్న తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడడం రాక వెనుదిరిగినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఈ రకంగా ఒక పేద విద్యార్థి ఎల్కేజీ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళేలోపు ఎదుర్కొనేటువంటి అవరోధాలు ఇవన్నీను, ఇవన్నీ ఎదుర్కొని ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళు కొందరే ఉంటారు, కానీ అందరూ ఉండరు. కానీ అందరూ ఉండాలి అనంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు జరిగితే తప్ప ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఒక మాట చెప్పడం మనం విన్నాం, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని. ఈరోజు ఈ సభ సాక్షిగా ఘంటాపథంగా తెలియజేస్తున్నాం, ఆ రోజు ముఖ్యమంత్రి గారు, జగన్ గారు విన్నారు, ఈరోజు మీకోసం ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అమ్మఒడి కార్యక్రమం అవ్వచ్చు, అదేవిధంగా
జగనన్న గోరు ముద్ద అవ్వచ్చు, మనబడి నాడు నేడు అవ్వచ్చు, జగనన్న విద్యా దీవెన అవ్వచ్చు, జగనన్న వసతి దీవెన అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఇంగ్లీషు మీడియం విద్య అవ్వచ్చు. ఇవన్నీ చూసుకుంటే అన్ని అవరోధాలు దాటి ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత స్థానానికి ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీ అందరికీ కల్పిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్ అని అన్నారు మహాకవి గురజాడ అప్పారావు గారు. అటువంటి మహాకవి గురజాడ అప్పారావు గారు నడయాడిన నేల మన ఉత్తరాంధ్ర. అటువంటి ఉత్తరాంధ్రలో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళి వలస కూలీలుగా మారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ రోజు చెన్నై ఉదంతంలో చనిపోయిన వాళ్ళు మన విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాసులే, హైదరాబాద్ సంఘటనలో చనిపోయిన వాళ్ళు మన విజయనగరం వాసులే. అటువంటి మన ఉత్తరాంధ్రకి ఒట్టి మాటలు కాదు గట్టి మేలు చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన విశాఖకి పరిపాలనా రాజధానిని తీసుకొచ్చి మన ఉత్తరాంధ్ర రూపురేఖలనే మార్చబోతున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆలోచించి ఈరోజు దిశ చట్టాన్ని తీసుకురావడం మనం చూసాం. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు మన విజయనగరం జిల్లాలో. మనం చిన్నప్పుడు సినిమాలో చూసాం పోలీసు నెత్తి మీద ఉండేటువంటి మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్ అని మనం చూసాం సినిమాలో. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసు నెత్తి మీద ఉండేటువంటి మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే ఈ దిశ చట్టం మహిళల పట్ల అని చెప్పి సగర్వంగా ఒక మహిళ మంత్రిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట చెప్పారు, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని. సార్ మీరు మంచి ముఖ్యమంత్రి కాదు, దేశానికే ఒక ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలని ప్రజలకు అందిస్తున్నటువంటి, ప్రజా సంక్షేమమే మీ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఒక మాట సార్, నేను కృతజ్ఞత అన్నది మీకు మా విజయనగరం జిల్లా ప్రజల మధ్యలో చెప్పాలని మంత్రి అయిన దగ్గర నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను సార్. ఈరోజు మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టి గిరిజన సంక్షేమ పాఠశాలలో నేల మీద కూర్చొని చదివిన నాకు ఈరోజు అదే గిరిజన సంక్షేమ శాఖకి మంత్రి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో మీ పక్కన కూర్చునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు చిన్న సహాయం చేస్తేనే మనం జీవితాంతం రుణపడి ఉంటాం, కానీ మీరు నాకు పరీక్షిత్ రాజు గారికి జీవితాన్నే ఇచ్చారు సార్, జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. సార్ మీరు ప్రతిపక్షంలో ఉంటే పుష్పశ్రీవాణి పరీక్షిత్ రాజు ప్రతిపక్షంలో ఉన్నారు సార్, ఈరోజు మీరు అధికారంలో ఉంటే మేము అధికారంలో ఉన్నాం సార్, రేపు మీరు రాజకీయాల్లో ఉన్నంతకాలం మేము రాజకీయాల్లో ఉంటాం సార్, మీరు రాజకీయాలు వదిలేసిన రోజు పుష్పశ్రీవాణి పరీక్షిత్ రాజు కూడా రాజకీయాలు వదిలేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్.
కురుపా నియోజకవర్గంలో అభిమానంతో నేను ఒక మాట చెప్పాను సార్, కట్టె కాలే వరకు మీ వెంటేని. ఈరోజు మీరు ఇచ్చిన గౌరవంతో చెప్తున్నాను సార్, నేను పరీక్షిత్ రాజు గారు మా కట్టె కాలే వరకు మీ వెంటే ఉంటామని చెప్పి ఈ వేదిక సాక్షిగా మా విజయనగరం జిల్లా ప్రజల సాక్షిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై జగన్ జోహార్ వైఎస్ఆర్.